హాయ్ ఎవ్రీవన్, నేను మీరాధా. మీరు చూస్తున్నారు గోదావరి అమ్మాయిస్ టిప్స్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన శారీకి ఫాల్ కుట్టుకోవడానికి ఫాల్ తెచ్చుకుంటాం కదా, సో ఆ ఫాల్ తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఈ కవర్ ఉంటుంది కదా, సో ఈ కవర్తో ఈ వీడియోలో చాలా అద్భుతమైన ఐడియాస్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ ఫాల్ కవర్తో ఇన్ని రకాల యూజెస్ ఉంటాయని మీరు ఎప్పుడు ఊహించుండరన్నమాట. చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్క టిప్ కూడా చాలా యూస్ఫుల్. సో వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోద్దు. సో ఇంకా ఫస్ట్ టిప్ చూసేద్దామా. మనం రోజు రకరకాల స్టిక్కర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా చాలా రకాల ప్యాకెట్స్లో ఉంటాయి ఈ విధంగా. సో నేను ఆ స్టిక్కర్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొన్ని సగం అయిపోయినవి ఉన్నాయి, కొన్ని సగం సగం ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకుని ఈ అట్టపైన అంటించేసుకుంటాను. సో మనకి ఎన్ని స్టిక్కర్స్ ఉంటే అన్నీ కూడా మనం ఈ అట్టపైన అంటించేసుకోవాలి, కావాలంటే బ్యాక్ సైడ్ కూడా అంటించేసుకోవచ్చు. సో ఇలా మన ఫాల్ కవర్ అట్టపైన అంటించుకున్నాం కదా, ఈ అట్టని మన ఫాల్ కవర్లో మనం దాచుకున్నామంటే ఈజీగా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అన్ని స్టిక్కర్స్ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్స్లో కూడా మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట, స్టిక్కర్స్ పాడవకుండా ఉంటాయి. సో అన్ని స్టిక్కర్స్ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన దగ్గర రకరకాల క్లిప్స్ కానీ శారీ పిన్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా, సో వీటినన్నిటినీ కూడా ఈ అట్టకి మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా నీట్గా కనపడతాయి, అలాగే మనకి ఈజీగా యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. సో నేను అన్నీ కలిపి ఒకదాని మీద ఒక అట్టకే నేను గుచ్చుకుంటున్నాను. సో మీరు కావాలంటే వేటికి అవి సపరేట్ సపరేట్గా అట్టల్ని పెట్టుకుని సపరేట్ సపరేట్ ఫాల్ కవర్స్లో పెట్టుకోవచ్చు. సో నేను మీకు చూపించడం కోసం ఇలా అన్నిటినీ కూడా ఇలా ఒకదానికి పెట్టి చూపిస్తున్నాను. ముఖ్యంగా ఎక్కువ శారీ పిన్స్ యూస్ చేసే వాళ్ళందరూ శారీ పిన్స్ అన్నీ ఒక అట్టకి, అలాగే స్లైడింగ్ క్లిప్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళందరూ స్లైడింగ్ క్లిప్స్ అన్నీ ఒక దానికి పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇలా అన్ని అట్టలు ఒక అట్టకి అన్నీ పెట్టి చూపిస్తున్నాను. అలాగే ఇదే విధంగా ఇయర్ రింగ్స్ని కూడా పెట్టేసుకోవచ్చు, మన దగ్గర రకరకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం పెట్టేసుకుంటే యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అవి పాడవకుండా నీట్గా ఉంటాయి, పైన కవర్ ఉండడం వల్ల చూడడానికి బాగుంటుంది, అలాగే మనం బయటికి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మంచి మంచి టిప్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోవద్దు. చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. సో ఆర్గనైజ్డ్గా ఇలా ఉంటే మనకి చూడడానికి అలా యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇయర్ రింగ్సే కాకుండా మన దగ్గర జ్యువెలరీ ఉంటుంది కదా, సో వన్ గ్రామ్ గోల్డ్ కానీ, సో ఏవైనా సరే ఇలా మనం ఒక అట్టకి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను సిజర్తో రెండు సైడ్స్ కట్ చేసుకున్నాను. సో ఇలా మనం పెట్టేసుకుంటే ఈ సెట్తో పాటు మన ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ నేను మీకు చూపించడం కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో పైన కవర్ ఉంటుంది కాబట్టి దీనికి కలర్ పోతుందన్న భయం ఉండదు, అలాగే ఇవి మొత్తం చిక్కులు పడకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి, చూడడానికి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్స్ని కూడా అట్టకు పెట్టేసుకోవచ్చు. సో ఇలా అట్టకు పెట్టేసుకుని దీన్ని కూడా మనం కవర్లో స్టోర్ చేసుకున్నామంటే ఇవి కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి, మ్యాచింగ్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మనం ప్రయాణాల్లో ఇలా బ్రషెస్ని తీసుకెళ్తూ ఉంటాం కదా, సో ఈ బ్రషెస్ని మనం ఇలా కవర్లో మామూలుగా పెట్టేసినట్టయితే ఇవి ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. ఇలా ఒకరి బ్రష్ తగులుతూ ఉంటే బాగుండదు కదా. సో ఇలా తగలకుండా నీట్గా వేటికి అవి సపరేట్గా ఉండాలంటే ఒక నైఫ్ని వేట్ చేసుకుని మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేట్ చేసుకోవాలి. ఇలా వేట్ చేసిన నైఫ్ని మనం 3 పార్టీషన్స్ చేసుకోవాలి. కవర్ని మనం 3 బ్రషెస్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా 3 భాగాలుగా చేసుకుంటున్నాను. జస్ట్ మనం ఇలా అంటే చాలు, వెనకది ముందుది అంటుకుపోతుంది, 3 పాకెట్స్ తయారవుతాయన్నమాట. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ బ్రషెస్ అన్నీ కూడా ఈ సపరేట్ పాకెట్స్లో పెట్టుకుంటే ఒకదానికొకటి తగలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, సో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఈ టిప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో, అలాగే లైక్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి చిన్న చిన్న గ్రాసరీస్ ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా నైఫ్ని కాల్చి ఈ విధంగా సీల్ చేసుకుంటే ఈజీగా మనం ఈ గ్రాసరీస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో మన దగ్గర జిప్ లాక్ కవర్స్ లేకపోయినా ఇలా మనం ఈ ఫాల్ కవర్స్నే యూస్ చేసుకోవచ్చు అన్నమాట.
అలాగే మనం వర్షాకాలంలో ఫోన్ని బయట తీసుకెళ్తే అవి తడిచిపోతాయి కదా, సో తడిచిపోకుండా ఉండాలంటే ఇలా ఫాల్ కవర్లో మనం పెట్టేసుకున్నట్టయితే ఫోన్ సైజుకి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా మనం కవర్లో ఫోన్ని పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే సో మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. వర్షంలో తడిచిపోతుందని భయం లేకుండా ఈజీగా మనం ఇలా ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా మనం ఛార్జర్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ మన మైక్స్ని కానీ ఏవైనా సరే కూడా ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని ఈ ఫాల్ కవర్లో ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే మనం ట్రావెలింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. సో అలాగే వీటిని మనం రిమోట్ కవర్స్గా కూడా వాడుకోవచ్చు. ఇవి రిమోట్ సైజుకి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి సో ఈజీగా ఇలా నీట్గా మనం ఇలా కవర్లు వేసుకుని రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే పిన్ చేసుకున్నా సరే నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఏ రిమోట్స్కైనా సరే. అదేవిధంగా మనం ట్రావెలింగ్లో సిరప్స్ కానీ ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తూ ఉంటాం కదా, సో ఇలా కారిపోయేవి ఏమైనా సరే శానిటైజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకువెళ్ళినప్పుడు అవి ఒలికిపోయి మిగతా ఉన్న వాటితో పాటు ఉన్న ఐటమ్స్ అన్నిటికీ అంటుకుపోతుంది కదా. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా మన ఫాల్ కవర్లో వేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అవి ఒలిగినా కూడా వేటికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే స్పెట్స్ని కూడా మనం వీటిల్లో క్యారీ చేసుకోవచ్చు. ఈ కవర్స్లో ఇలా మన దగ్గర స్పెట్స్ బాక్స్ లేనప్పుడు ఇలా కవర్లో పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే వీటిపైన గీతలు పడకుండా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి బాగుంటుందన్నమాట. మరి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి చాలా రకాల రియూజ్ ఐడియాస్ అయితే షేర్ చేశాను ఆల్రెడీ, వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ని కూడా చూసి కామెంట్ చేయడం మర్చిపోయి